జాగరణ సమితి తరఫున శ్రీ జగదీష్ గారిని మాట్లాడవలసింది. కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి భక్తులకు, అలాగే హిందూ బంధువులకు అందరికీ కూడా ఒక ఆత్మవిశ్వాసాన్ని నింపే విధంగా ఒక భక్తి ఛానల్ వారు ఒక అత్యున్నతమైన ఒక అందరిలో ఒక ఆత్మగౌరవంగా నే హిందువుని అని చెప్పుకునే విధంగా ఎటువంటి సమస్యలు వచ్చినా సరే మనం పరిష్కరించుకోవచ్చు అనే విధంగా ఒక మంచి ధార్మిక సదస్సును నిర్వహించారు. అలాగే అనేక మంది ఈవేళ మన సాంస్కృతికి సంబంధించిన దేవాలయాలు ఏ విధంగా మన ధర్మాన్ని ఈ వేల సంవత్సరాల నుంచి కాపాడుతూ వచ్చాయో, మన ప్రాచీనమైన కళలు, అనేకమైన కళలు ఈవేళ అంతరించిపోతున్నాయి. ఇవాళ తోలు బొమ్మలాటలు పేరు తీసేసి యేసు బొమ్మలాట అని చెప్పి ఈవేళ మా కోనసీమలో ప్రదర్శిస్తున్నారు చాలా చోట. ఈవేళ చాలా రకాల కళలన్నీ కూడా అంతరించిపోయాయి. ఆ కళాకారులు ఈవేళ తూర్పు ఏజెన్సీ ప్రాంతంలో సుమారు 500 మంది గిరిజన సోదరులు వాళ్ళు కోలాటం చేస్తూ ఓ వాళ్ళు స్త్రీ సూక్తం, పురుష సూక్తం చాలా చక్కని స్వరయుక్తంగా మంత్రాలు చదువుతూ వాళ్ళు కళ్యాణాలు చేయిస్తుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. రండి, ఒక మంచి కార్యక్రమాలు చేపట్టవలసిందిగా కోరుతూ భక్తి ఛానల్ వారిని ఇటువంటి కార్యక్రమాలు, ఇటువంటి ధార్మిక సదస్సుల ద్వారా మరింత మందిలో మంచి హిందుత్వ భావనలు రేకెత్తించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా సమనీయంగా నమస్కరించుకు సెలవు తీసుకుంటాను.